అరే మను, ఎప్పటికీ ఆ టీవీ పెట్టుకుని చూసుడే నారా మను. ఈరోజు శివరాత్రి, మనకు గోగు పువ్వు లేదురా. నువ్వు పోయి గోగు పువ్వు తీసుకురాపు. మమ్మీ, గోగు పువ్వు చెట్ల మీద ఉంటది, నాకు చెట్ల ఎక్కదా. పేన సార్ అంటే కుమారన్న సార్ నచ్చిడు కాబట్టి వాళ్ళు చెట్లకి తెంపుతా అంటే నేను ఇక్కడ కింద ఉండి పట్టుకున్నా. ఇప్పుడు ఎట్లా నాకు ఒక్కనికి చెట్లకి ఆ గోగు పువ్వు తెంపరాలే. ఇప్పుడు కూడా సాయన్నం తీసుకొని పోరా మను. సాయన్న మంచిగా చెట్టెక్కి ఆ పైన గోగు పువ్వు తెంపుతాడు. మంచిగా ఆ గోగు పువ్వు తీసుకొస్తే మనం సాయంత్రం శివయ్యకు మొక్కాలి. సరే మమ్మీ, పోతున్నా. సాయన్నం ఉన్నాడో లేడో ఉంటాడు కావచ్చు చూడు. వెళ్ళగా మరి. నాకేమో చెట్లు ఎక్క రాదు, నీకు చెట్లు ఎక్కచ్చు. అట్నే అవి పూలేమో పైన ఉంటాయి కదా చెట్ల పైన, నువ్వు చెట్లెక్కి ఆ పూలు తెంపి నాకు ఇచ్చావు, నేను పట్టుకుంటా. నువ్వు వచ్చినావు అంటే మీకైద్ది సగం, నాకైద్ది సగం. నిజమేరా మను, కుమార్గాడు పొద్దుగాల పోన్నాడు, ఇంకా రాలే. మరి ఇద్దరం అయితే పోయి తెచ్చుకుందాంపా. మా అమ్మ కూడా తెమ్మన్నది పువ్వు. సరే సాయన, తొందరగా పోదాంపా. మన ఇక్కడ ఇట్లా ముందు దాయ. అరే మరి నేను పోతాను ఇంటికి మరి. అరే తీసుకొచ్చినావా అరే అన్న, బంగారు కొండరా నువ్వు, మంచిగా తీసుకొచ్చినావురా, మస్తు సరిపోతుంది మనకు. కొంచెం ఫ్రెష్గా ఉందిరా, కలర్ఫుల్ గా.